ఇంకా మరికొన్ని ఉన్నాయటండి ఇందులో. ఈ కలికాలంలో భక్ష్యాభక్ష వివేచ శూన్యులు, ఇది తినచ్చు ఇది తినకూడదు అనేటటువంటి వివేచన లేకుండా ప్రజలు ఎక్కువగా ఉంటారటండి. ప్రజలకు జీర్ణశక్తి తక్కువ, అంటే ఎక్కువ అరిగే శక్తి ఉండదు. పూర్వకాలంలో కొంచెం బియ్యం అన్నం తిన్నాను, లేకపోతే బస్తా బియ్యం తిన్నాడు వాడు, భీముడు బండెడన్నం తిన్నాడు అనేది విన్నారు మీరు. క్రమేపీ మన పెద్దల నుంచి మనకు వచ్చరికి పట్టుమని సోలడు బియ్యం అన్నం తినగలిగేవాళ్ళు తక్కువైపోతారు, జీర్ణశక్తి తక్కువ అవుతుంది. జీర్ణశక్తి తక్కువ అవడం వల్ల ఉపవాసాలు చేసే శక్తి తగ్గుతుంది. ఉపవాసాలు చేసే శక్తి తగ్గిపోయి గట్టిగా గంటసేపు ఈ కాళ్ళు బాసిన మఠం వేసి కూర్చోలేడవడు. ప్రతివాడికి మధుమేహ వ్యాధియో లేకపోతే ఏంటిది బీపీ అంటాం, ఆ బ్లడ్ ప్రెషరు, రక్తపోటు రోగాలు, ఇంకేవో రోగాలు, గట్టిగా ఎండలో తిరిగితే తలనొప్పి దోషాలు, పార్శ్వపు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ల బాధలు, ఇంకేవో వాత రోగాలు, ఈ రోగాలు ప్రబలుతాయి. ఈ రోగ బాధ పెరగడం వల్ల ఉపవాసం చేసే శక్తి తగ్గుతుంది. ఏదో ఒకటి తినకుండా ఉండలేడు, ఎక్కువ తినలేడు. చూడండి విశేషం, తినకుండా గంట ఆగలేడు. పోనీ 4-5 గంటలు తినకుండా ఉండగలిగేంత ఒకేసారి తినలేడు. తద్వారా ఇది తినచ్చు ఇది తినకూడదు అనేది లేక ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా బెదవాడ టీ, బెదవాడ టీ అంటే అక్కడ టీ తాగుతాడు. బిట్రగుంట ఫుడ్, బిట్రగుంట మీల్స్ అనేసరికి బిట్రగుంటలో మీల్స్ తింటాడు. నెల్లూరు స్వీట్ అనేసరికి అక్కడ స్వీట్ తింటాడు. ఈలోపు రైల్లో వేరుశెనక్కాయల అమ్మకానికి వస్తే వేరుశెనక్కాయలు పుచ్చుకుంటాడు. పిండి మిల్లు ఆడినట్లుగా ఈ నోరు ఆడుతూనే ఉంటుంది. చేగోడీలు వస్తాయి, బఠానీలు వస్తాయి, శనగపప్పులు వస్తాయి, ఇంకేవో పళ్ళు వస్తాయి, తినక తప్పదు, వీడు తినేస్తూ ఉంటాడు. ఈ రకంగా ఎక్కడ పడితే ఎక్కడ ఏది పడితే అది తినేటటువంటి దోషం కలియుగంలో ఎక్కువ వస్తుంది. కాబట్టి మానవులు భక్ష్యాభక్ష వివేచ శూన్యులు అన్నాడు. ఇది తినవచ్చు ఇది తినకూడదు అనే ఆలోచన లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది, దొరికింది దొరికినట్టే వేసేస్తాడు. ఈ కార్ఖానాలో వేసేస్తూనే ఉంటాడు కర్మ. దీనివల్ల ఒకనొక ఘోర దోషం వస్తుంది. అది ఏమిటి అంటే పదార్థ శుద్ధి, పాత్ర శుద్ధి, పాచక శుద్ధి అని మూడు ఉంటాయి. ముందుగా ఆ వండేటటువంటి పదార్థం కోసం ఇప్పుడు అన్నం వండాలి, బియ్యం తేవాలిగా. ఈ బియ్యం ఎవరి దగ్గర నుంచి తెచ్చామో, వాడు ఏ ఘోరమైనటువంటి దోషం చేసి ఈ బియ్యాన్ని పండించాడో, లేకపోతే ఎత్తుకొచ్చాడో, ఇంకేదో చేశాడో, కాబట్టి ఆ పదార్థంలో ఈ దోషం ఉంది. మొదటిది తెచ్చిన పదార్థంలో ప్రతివాడు ఉత్తముడై ఉండడు, అందరూ కష్టపడి చేయరు. ప్రతివాళ్ళు చక్కగా ఎంతో ఉత్తమ కార్యాలు చేసి 10 మందికి స్తోత్రాలు చదువుకోవడానికి ఉపయోగపడేలా స్తోత్రమాలలు వేసి తద్వారా ఇంటిని, ఇంట్లో ఉండే పదార్థాలను పవిత్రం చేసేవాళ్ళు అందరూ ఉంటారా? మరి తమ ధనాన్ని 10 మంది ఉత్తమమైన పారాయణలు చేసుకుని ఆ పారాయణల ద్వారా పుణ్యాత్ములు అవ్వడం కోసం వాళ్ళకి స్తోత్రమాల వంటి పుస్తకాలు అందించేటటువంటి ఉత్తములు అందరికీ ఉండరు, అందరికీ ఆ శక్తి ఉండదు. కాబట్టి కొంతమంది ఇళ్లలో ఉండేటటువంటి పదార్థాలు దోషభూయిష్టమైన పదార్థాలు అవుతాయి. కాబట్టి ఆ పదార్థ దోషం వచ్చింది. తర్వాత దాన్ని వండేటటువంటి వాడు గరిట తిప్పుతూనే సొంట పెంట అని తిట్టుకుంటూ వండాడు అనుకోండి, లేకపోతే వాడెవడో నన్ను ఇలా అంటాడా, వాడిని ఈ గరిట పెట్టి వాడు ఇక్కడ కనపడితే పుచ్చి పగలగొట్టకపోతానా, వాడి బుర్ర బదలగొట్టకపోతానా అని తిట్టుకుంటోనో, లేకపోతే ఇంకేదో అనుకుంటోనో, ఆ పక్కవాడు ఎప్పుడు పోతాడో, వాడి డబ్బు ఎప్పుడు కొట్టేద్దాం అనుకుంటూనో వండాడు అనుకోండి, ఆ వండేటటువంటి వాడి యొక్క మాటలు దీనికి వచ్చేస్తాయి, ఈ పదార్థానికి వచ్చేస్తాయి. ఓ సన్యాసి గారిని భోజనానికి పిలిచారట ఓ ఇంటికి. ఈయన ఎదురుగుండా 1 కేజీ బంగారం పెడితే దానికే చూడడం, అంతటి వైరాగ్య సంపన్నుడు ఈయన. అటువంటి సన్యాసి గారికి భోజనానికి పిలిచి వెండి గ్లాసులతో నీళ్లున్ను, బంగారు పాత్రల్లో పాయసమున్ను, ఇంకేవేవో మంచి మంచి పాత్రల్లో రకరకాల పిండి వంటలు పెట్టారు ఎదురుగుండా. అది చూడగానే ఈ యతీంద్రుల వారికి ఈ వెండి గ్లాసు ఇలా జోలిలో నొక్కేస్తే బాగుండు, ఈ పాయసం ఉండేటటువంటి పాత్ర కాస్త నొక్కేస్తే బాగుండు అనిపించింది.
సాక్షాత్తుగా ఆయన చాలా జ్ఞాని గనక సంభాళించుకున్నాడు తనను తాను. వెంటనే అనుకున్నట్ట, నాకేమిటి బంగారం నిధి ఎదురుగుండా ఉన్నా దానిని స్వీకరించాలనేటటువంటి బుద్ధి రాదు, ఇవాళ ఈ పదార్థాలు కొట్టేయాలనే కోరిక ఎందుకు వచ్చింది అని ఆలోచించి ఇంట్లో వాళ్ళని పిలిచి ఎవరు వంట చేశారన్నట్ట. ఎవరేముందండి, వంటావిండి పెట్టామండి, ఆవిడ పిలవండి అన్నారు. వంటావిడ వచ్చింది. ఏమమ్మా ఏమనుకోకు నువ్వు, నా దగ్గర నీకేం మొహమాటం లేదు, ఏమనుకుంటూ ఉండావు అన్నట. ఏం చెప్పమంటారండి, వీళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకొచ్చి నాకు 100 ఇస్తామన్నారండి, 200 అడిగానండి నేను, ఇంకో 100 ఇవ్వలేదనే కసికొద్ది ఒక్క వెండి గ్లాస్ ఎత్తుకుపోతే వీళ్ళ రోగం కుదురుతుంది, ఒక్క బంగారపు పళ్ళెం ఎత్తుకుపోయానా నాకు కూలీ కిడుతుంది అనుకుంటూ ఉండానండి అంది. అది రహస్యం. ఆవిడ ఈ పాత్రలు నొక్కేయాలనే కోరికతో ఉండి అటువంటి మనస్సుతో ఆ అన్నం వండింది గనక ఆ పదార్థాలను చూడగానే తినే ఆయనకు కూడా ఇవి నొక్కేయాలనే కోరిక కలిగింది. కాబట్టి వండేటటువంటి వాడి మనస్సులో ఏమేమి అనుకుంటున్నాడో ఆ లక్షణములు తినేవాళ్ళకు వస్తాయి. కాబట్టి వండేవాడు కూడా శుద్ధిగా ఉండాలి. అది ఎక్కడ కుదురుతుంది, రైల్వే స్టేషన్లో అమ్మేవాడు చక్కగా శుద్ధిగా, వీడికి విష్ణునామ సంకీర్తనం కలగాలి, వీడికి లలితా సహస్రనామ సంకీర్తనం కలగాలి అనుకుంటూ వండుతారేంటి ప్రతి వాళ్ళు. ఓ పావలా లాభం ఎలా వస్తుంది అనుకుంటాడు కానీ మరి. ఇంకా పాత్ర శుద్ధి, వండేటటువంటి పాత్రలు శుభ్రంగా కడిగి చెయ్యాలి. అంతేగాని ఒకడు మంచినీళ్ళు తగ్గుతాడు, ఈ గ్లాసును తీసుకెళ్ళి ఆ బకెట్లో ముంచుతాడు, మళ్ళీ తీసుకొస్తాడు, వీడికి వేరే దీంతో ఇస్తాడు టీయో కాఫీయో, మళ్ళీ ఆ బకెట్లోనే ఇంకో 100 గ్లాసులు ముంచుతాడు, ఆ బకెట్లో నీళ్లు 800 గ్లాసులు ముంచబడి అబ్బో ఎంత శుద్ధిగా ఉన్నాయో మరి. ఆ దిక్కుమాలిన పాత్రలతో కనుక మనం ఏదైనా తిని తాగితే ఎన్ని వేల మంది లక్షణాలు వస్తాయి. పాపం ఒక ఆయనటండి, ఎంగిల్ అంటే భయంట ఆయనకి, ఎంగిల్ తింటే లోపల ఉండేటటువంటి మంచి లక్షణాలు పోతాయనుకున్నట్ట. ఓసారి తెలియక పెళ్ళాం ఎంగిల్ తినవలసి వచ్చింది ఈయన. అందుకని భార్య ఎంగిలి కూడా దోషం అనుకునేంత చేదస్తుడు ఈయన. అందుకని ఈ భార్య ఎంగిలి తిన్నటువంటి దోషం పోవడానికి కాశీకి వెళ్ళి అక్కడ గంగాజలాన్ని నోట్లో పుక్కిలిస్తే గాని పోదో అని చెప్పారట ఎవరో. అందుకని గంగానదికి తీర్థయాత్ర దర్శనానికి బయలుదేరాడు. బయలుదేరుతుంటే చేదస్తుడు కదా మరి, బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడైనా ఉత్తములైనటువంటి వేదపారాయణ చేసుకునేటటువంటి విప్పులుంటే ఆ ఇంట్లో భోంచేస్తానన్నట. సరే ఓ ఇంట్లో ఓ చోట, అయ్యా రండి భోజనానికి అన్నారు, మేము వేదపారాయణం చేస్తామన్నారు, సంతోషం అన్నారట. మంచి విస్తరాకేశారు, భోజనం పెట్టారు, ఈరుగారు పరిచయం పెట్టాడు, భోజనం అంతా తిని ఆఖరిని సుష్టిగా భోంచేశారండి, పెట్టారండి మీరు, తిన్నాను ఆనందం, కాశీయాత్ర పెడుతున్నాను, నేను చేసే యాత్రలో ఫలితం మీకు కూడా వస్తుంది అని ఆకు ఎత్తబోయేట. అయ్యబాబు ఆకెత్తకండి అన్నారట. అదేమండి అన్నాడు ఆయన, మీరు ఎత్తుతారా అని. మేము ఆకెత్తడం కాదండి, మాకు భోజనానికి లోట్లేదు కానీ ఆకులు కొరవండి, కాబట్టి ఒక్క ఆకులో 100 భోంచేస్తే కానీ అవతల భారేమండి, మీ ముందు ఇప్పటికి 75 తిన్నారండి, ఇంకో 25 ఆకులో భోంచేయాలండి, కడిగి పెడతామండి అన్నారట. ఓ నాయనో అయ్యి నీకు ఫిట్ వచ్చి పడిపోయాడు. 75 తిన్న ఆకులో తిన్నానా, భార్య ఎంగిలి కోసం బయలుదేరినవాడిని అనుకుని పాపం గిలగిలగిలగిలు లాడిపోతూ ఇంకెక్కడా భోంచేయను అనుకుని ఒట్టి పెట్టుకు బయలుదేరాట. బయలుదేరి వెళ్ళాడు ఇంకో ఊరు భోంచేయడుగా మరి. ఓ ఇంటి దగ్గర ఆగాడు. గంగా భగీరథి సమానురాలేని ఒక మహాత్మురాలు మడిగట్టుకుని ఉంది. అమ్మాయి ఎక్కడా భోంచేయను, కాస్త పాలో ఏదన్నా ఉంటే ఇప్పించండి అందిట. ఇప్పుడేనండి ఒక గిన్నెతో పాయసం వండాను, అన్నం తిరగపోతే గిన్నెతో పడంగా ఉన్న పాయసం కాబట్టి మీరు తినచ్చు, మడిగట్టుకు వండానండి అంది. సరేనమ్మా పెట్టన్నాడు. గిన్నె గిన్నె పడంగా ఆయనకి ఇచ్చింది. ఈయన మలమల మాడిపోయి ఉన్నాడేమో తిండి తినక 2 రోజులుగా, శుభ్రంగా గిన్నెడు పాయసం లట్టుకుని లాగేసి ఆ ఏం బాగుందమ్మా, జీడిపప్పు కిస్మిస్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బో మొన్న తంటిబాబు గారు ఇచ్చిన లడ్డూల్లో ఉన్నట్టుగా ఉంది టేస్టు, అదిరిపోయింది, చాలా బాగుందమ్మా ధన్యోస్మి అన్నట్ట. ఆవిడంది, బాబు నీకే నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి, పాయసం వండి గిన్నె పక్కన పెట్టా కుక్క ముట్టింది, పారేయలేక ఎవడు దొరుకుతాడా అనుకున్నాను, మీరు దొరికారందుక. ఏముంది, చేదస్తుడు కాస్త గిలగిలలాడిపోయింది ప్రాణం, తట్టుకోలేకపోయాడు, నెత్తి రోరు మొత్తుకుని ఇంకా పాయసం కూడా ముట్టుకోను అనుకున్నాడు, అనుకుని బయలుదేరాడు. సరే దాహం, ఏ ఇంట్లో మంచినీళ్ళు అడిగినా ఎంగిలి నీళ్ళు ఇస్తారేమో అని భయం. అందుకని చివరికి ఒక ఇంటికి వెళ్ళి
ఏమండి ఒక పోక చెక్క ఉంటే ఏమండి ఇప్పటికొల్ల వక్కపొళ్ళు లేవు ఆ రోజులు వక్కలే తప్ప అంచేత ఒక వక్క ముక్క ఇప్పించండి అది నవ్వులుతూ ఉంటే దాహం తీరుతుందేమో ఇంకెంత ఇంకో వారం రోజులు ప్రయాణం చేస్తే కాశీ పోతాను ఎక్కడైనా పండో ఫలమో దొరికితే తింటాను అన్నట్ట ఆ ఇంటావిడ పట్టుకొచ్చి వక్క ఇచ్చింది నోట్లో పెట్టి పట్టుకుని కొరికాడు ఈయన ఆవిడ అందుట అబ్బా మీ పళ్ళు ఎంత స్ట్రాంగ్ అండి మీరేం పేస్ట్ వాడుతున్నారు ఇంత పూర్వం 70 మంది అండి ఈ వక్కనిస్తే కొరకలేక పక్కన పెట్టేశారు ఈ వక్కను మీరు కొరికారండి అందుట అది వ్యవహారం కాబట్టి పాత్ర శుద్ధి కోసం అనే విషయంలో దొరకడం కష్టం కలికాలంలో ఇన్ని వేల మంది ఎంగిళ్ళు మనం తెల్లారు లేస్తే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళు మరి ఆ ప్లేట్లో మరి సరిగ్గా కడుగుతారా ప్రతి వాళ్ళు శుభ్రంగా పాపం వీళ్ళు వచ్చారని విమ్ము పౌడర్ పెట్టి తోవి పెడతారా అంచేతను ఈ పాత్ర శుద్ధి కూడా ఉండడంలా ఇన్ని రకాలైనటువంటి దోషములతో ఉన్నటువంటి పదార్థములు తింటున్న మానవులం మనం ఇక్కడ ప్రత్యేకంగా వ్యక్తిగతం కాదండి 199 మందికి తప్పట్లే దోషం ఎందుకంటే అనేక ప్రయాణాల్లో ఎక్కడో చోట తప్పదు కాబట్టి అయ్యా మీరు ఇంత అన్యాయంగా చెప్పేస్తున్నారండి అంటే మరి ఏం చేస్తాం పురాణం అలా చెబుతోంది ఉన్నదొన్నట్టు చెప్పాలి ఈ మాట నాకు తగిలినా మీకు తగిలినా తప్పదు ఉన్నదొన్నట్టుగా చెప్పుకోక తప్పదు భక్ష్యాభక్ష్య వివేక శూన్యులు ఈ కాలంలో ఈ రకంగా ఉంటాం మానవులం మనం ఇక రెండవది ఏమిటి ఇది తీసుకోవచ్చు ఇది తీసుకోకూడదు అనేటటువంటిది లేకుండా ఎవడేమిస్తే తీసుకునే లక్షణం మనకున్నది మన ఇంటికి వచ్చి ఎవడేమిచ్చినా ఏదో ఒకటి తీసేసుకునే లక్షణం ఎక్కువ మందిలో ఉంటుంది ఇది రెండవ లక్షణం ఇక మూడవ లక్షణం ఏమిటి అంటే ప్రశంసాత్తుష్టులు ఎవడైనా పొగిడారనుకోండి పొగడ్తకు లొంగలు కూడా ఒక్కడుండటండి అందరికీ పొగడ్తలు 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 అదొక బ్రహ్మాండమైన ఆనందం అన్నమాట తిడితే ఒక్కడు ఒప్పుకోడు ముఖం మీద తిట్టు చూడండి చెప్తాను మళ్ళీ వాడు మీ ఇంటి రానివాడు మొహం చూడటం కాబట్టి ఒక ఆయన అన్నట్టు నేను ఎప్పుడు ఎవడు పొగిడినా లెక్కలేదు పొగిడితే నా ఇంటికి రావద్దు అన్నట్ట సరే ఎవరన్నా పొగిడినా వాడిని తిట్టేసి పంపేస్తున్నాడు నా ఓటి వాడు వెళ్ళాడు అయ్యా ఇంతకాలానికి పొగడ్తలకు లొంగనటువంటి మహానుభావుల్ని మిమ్మల్ని మాత్రమే చూశానన్నట్ట ఇప్పటికి నువ్వు గుర్తించావు వీడికి 1000 116 దండన్నట్ట పొగడ్తలకు లొంగని మహానుభావులు ఎవడుంటాడు ఈ లోకంలో కాబట్టి ప్రశంసాతుష్టులు ప్రశంసలకి లొంగిపోయేటటువంటి వాళ్ళు ఈ మూడు రకాలైనటువంటి కేటగిరీ వ్యక్తులు ఈ ప్రస్తుత కాలంలో విపరీతంగా ఉంటారు ఇటువంటి వాళ్లకు కలిగేటటువంటి దోషం ఏమిటి అంటే ఇంట్లో రోగములు తమకు సంబంధించినటువంటి బంధువులకు బాధలు ఏ ఆస్తి వ్యవహారాదుల్లో అయినా బెంగ భార్య ఇంట్లో భర్తను లెక్క చేయదు భర్త ఏమో భార్య లెక్క చేయడు పిల్లలు మాట వినరు ఎక్కడికి వెళ్ళినా చుక్క ఎదురవుతూ ఉంటుంది తరువాత మంచి అద్భుతంగా సాగుతూ ఉన్నటువంటి వ్యాపార కళారంగాదుల్లో కుంటుపడిపోతూ ఉంటారు ఇంట్లో ఎవడో ఒకడు నిత్య అనారోగ్యంతోటో తమ కుటుంబంలో వాళ్ళు ఇళ్లలో చెయ్యరాని కార్యక్రమాలు చేయడమో జరుగుతూ ఉంటుంది తెలుసో తెలియకో క్రమేపీ ఈ ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ ప్రభావం పెరిగి పెరిగి మనిషిని కృందజేసి రోగభూయిష్ఠుణ్ణి చేయిస్తుంది అంచేత కలియుగంలో ఈ మూడు దోషాల వల్ల చివరికి వీడు రోగభూయిష్ఠో భవేత్ రోగాలతో నింపబడిన శరీరం కలవాడవుతాడు మరి దీని నుంచి తప్పించుకోవడానికి మార్గమేమిటండి దీని నుంచి తప్పించుకోవడానికి ఏమిటి మార్గము అనంటే దానేనా దానంతో దీంట్లోంచి బయటపడచ్చు దానము చెయ్యకుండా ఉండేటటువంటి వాడు ఈ దోషం నుంచి పొరపాటును కూడా బయటికి రాలేడు ఉత్తమోత్తముడైనటువంటి జ్ఞానికి యథాశక్తి నిర్లోభముగా అంటే లోభము లేకుండా పిసిరిగొట్టుతనము లేకుండా కోట్లుంటాయి నలుగురితో పాటు రూపాయి చేతిలో పెడితేలాగా అది ఏ ఏ తిథులలో చెప్పి చెయ్యాలో చెప్పాడు కార్తీక పూర్ణిమ కాని మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినన్నాడు కాని దేవీ నవరాత్రులలో దశమి ఏకాదశి తిథులలో కాని మకర సంక్రమణం నాడు కాని దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమణంలో కాని లేదా
ఇంట్లో పితృతిథులు వస్తూ ఉంటాయి కదా తద్దినాదులు అటువంటి తిథులలో కానీ ఒక ఉత్తమునకు యథాశక్తిగా ఒక గుమ్మడికాయతో పాటు కోష్మాండ దానం అంటాం అన్నమాట కూస్మాండం ఈ రకమైనటువంటి గుమ్మడితో పాటుగా వస్త్రములను పెట్టి కొంచెం కించిత్ సువర్ణాన్ని అందులో శక్తిగా పెట్టి దానం చేసినట్టయితే అదే రోజున ఇంట్లో ఏకవారం అంటే ఒక్కసారి లలితా సహస్రనామ పారాయణ చేసినట్టయితే ఈ మొత్తం దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంకా పోతే రాబోతోంది మనకి ఒక రెండు సంవత్సరాల్లో దుర్దశ పడుతుందటండి భారతదేశానికి ప్రస్తుతం. ఈ విపత్కర పరిణామ స్థితి ఎలాంటిది అంటే ఇందులో ఉండేటటువంటి భారతదేశంలో ఉండేటటువంటి ఋషి సంప్రదాయానికి చెందినటువంటి ఉత్తములు మరణిస్తూ ఉంటారట, యోగాభ్యాస తత్పరులు మరణిస్తూ ఉంటారట, జ్ఞానులైనటువంటి వాళ్ళకి విలువ నశిస్తూ ఉంటుందట, పెద్ద వయస్సు వచ్చినటువంటి వాళ్ళు ఎంతకాలం ఉంటారో చెప్పలేనటువంటి స్థితి అట, ప్రజాపాలకులలో ఘోరమైనటువంటి కుట్రలు కుతంత్రాలు వెలుదేరి ఈ దేశాన్ని పరదేశస్థుల పాలు చేస్తారట, ద్వేషభావాలు అంతకంతకి పెరుగుతూ ఉంటాయట, ఇవి పెరిగే ముందు మానవులలో ఇలా 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 ప్రవర్తిస్తారు అని చెప్పాడండి పురాణంలో. ఏమేం పనులు చేయడం వల్ల లేక ఏ ఏ పనులు చేసేటటువంటి వారు లభించడం వల్ల మనకు వస్తుంది అంటే నదీ స్థల ఆక్రమణలు, నది ఒడ్డున ఉండేటటువంటి స్థలాలలో ఎవడైనా ఆక్రమించుకుని ఇళ్లు కట్టుతూ ఉన్నప్పుడు మనకు రాబోయేటటువంటి కాలంలో ఇవి వస్తాయట. కాలువ ఒడ్లు ఆక్రమించుకుని ప్రవహించేటటువంటి నదీ జలాన్ని పక్కన కాలువ రూపంలో ప్రవహిస్తూ ఉంటే దాన్ని ఆక్రమించేసి అక్కడ ఏవైనా కట్టేస్తే ఆ దోషం మనకి తొందరలో వస్తుందని అర్థమట. అలాగే శ్మశానాది భూములలో ఎవరైనా నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఈ రాబోయేటటువంటి కాలం గడ్డుకాలం అవుతూ ఉంటుందట. అంతేకాదట, విపరీతంగా జనులు పెరిగిపోతూ ఉంటారట నానాటికి, పరస్పరం హింసట, పక్కవాణ్ణి త్రోసి తానొక్కడే ముందుకు పోవాలనే కోరికట, వాహనములు అంటే ఈ పెట్రోల్ వాహనాలు డీజిల్ వాహనాలు పెరిగిపోతూ ఉంటాయట, ఆకాశ గమనాదుల మీద ప్రతి వాడికి ఉత్సాహం పెరుగుతుందట. ఇంతేకాదు, రాబోయే 5 సంవత్సరాల కాలంలో చంద్ర మండలం మీద కూడా నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని కట్టడానికి అక్కడ ఒక శంకుస్థాపన చేస్తారట. ఆ శంకుస్థాపన చేసిన తక్షణమే ప్రపంచంలో ఉత్తమమైనటువంటివి ఆయుధంలో ఆయుధ సామగ్రిలో అణుశక్తిలో అని పిలువబడేటటువంటి దేశములు యుద్ధానికి సంకల్పిస్తాయి. ఆ యుద్ధం 7 ఏళ్ల పాటు భీకరంగా సాగుతుంది. ఆ తరువాత 2010 నాడు మనందరం ఏమని చెప్పుకుంటామో తెలుసా, ఎవరైనా మిగిలితే ఆ మిగిలేటటువంటి వాళ్ళు ఒకప్పుట తేగలతోటి దీపాలు వెలిగేవిట, దీపం చమురు లేకుండా అంటే కరెంటు ఉండేదిట, ఆకాశంలో ఎగిరే విమానాలు ఉండేవిట, నేల మీద చక్కగా చమురు పోస్తే పెట్రోల్ పోస్తే వెళ్లే వాహనాలు ఉండేవిట అని చెప్పుకుంటారు. ఈ ప్రగతి మొత్తం విధ్వంసమవుతుంది. 2010 నాడు ఈ కరెంటు మొదలైనటువంటిది ఉండదు. జనాభా ఇవాళ ఉండేటటువంటి వాళ్ళలో 1/4 వంతు ఉంటారు భూమండలం మొత్తం మీద ఉండే జనాభాలో. మరొక విశేషం కూడా చెప్పాడు, మనం చాలా అదృష్టవంతులం. ఈ భారతదేశమే రాబోయే కాలంలో మొత్తం భూమండలాన్ని మళ్లీ పరిపాలిస్తుంది. ఇక్కడ కృతయుగ ధర్మాలు కూడా వేళ్ళూరుకుంటాయి. ఇక్కడ ఆ 2010 నాడు ఎవళ్ళు మిగులుతారు అనే విషయాన్ని మనకి వేదవ్యాసుల వారు చాలా చక్కగా విపులీకరించారు. అది ఏమిటి అంటే ఎవడిలో స్వకులాపేక్ష ఉండదో, తన కులము అనే పక్షపాతం ఉండదో, ఎవడిలో ఇతరుల మీద ద్వేషభావం ఉండదో, ఎవడిలో ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి ఈర్ష్య రాదో, అటువంటి వాళ్ళు ఉత్తములు అనిపించుకుంటారు. ఇంకా ఈ కాలంలో అండి సత్యం చెబుతున్నాం. అదేమిటి అంటే ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇక్కడ ఉదాహరణగా ఇచ్చారు. ఇంకా చాలా ఉంది కాబట్టి అందులో వస్తూ ఉంటాయి పరంపరగా మనకి ఇందులోంచి బయటపడడానికి. అందులో ఈ ఒక్క శ్లోకాన్ని
ఆణిముత్యంగా చెప్పారు. ఈ శ్లోకాన్ని అనునిత్యం జపించేటటువంటి వాడి రాబోయేటటువంటి తరానికి నేతృత్వాన్ని వహిస్తాడట. 2010 సంవత్సరం తర్వాత కూడా తాను మూలస్తంభంగా నిలవగలుగుతాయట. ఏమిటా శ్లోకము అంటే, ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్య. ఇది శ్లోకం. ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత అనేటటువంటి శ్లోకం ఏదైతే ఉన్నదో ఈ శ్లోకాన్ని త్రిసంధ్యం యఃపఠేన్నరః 3 వేళల ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి సాయంకాలం 6 గంటలకు ఈ వేళ తప్పకుండా ఎవడు తన జీవిత కాలంలో 90 రోజుల పాటు మధ్యలో అడ్డం వస్తే అడ్డాలు లెక్క చేయకూడదు, తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేయటమే. 90 రోజుల పాటు విడవకుండా ఉదయం 6, మధ్యాహ్నం 12, సాయంకాలం 6 వేళల ప్రతి సమయంలోనూ 3 సార్లు చొప్పున జపిస్తాడు, అటువంటి వాడు రాబోయే కాలానికి మహాపురుషుడవుతాడు. ఇటువంటి శ్లోకాన్ని ఈ శ్లోకాన్ని పారాయణ చేసేటటువంటి వాడి కేసి కలిపురుషుడు భయంతో చూస్తాట, దడదడ వణికిపోతాట. వాడి చేతిలో ఒక ఆయుధం ఉన్నది, ఒక భయంకరమైనటువంటి శూలం. ఈ శూలంతో ఎప్పుడు ఎవణ్ణి పొడిచి వాడిలో దూరిపోదామో అనుకుంటాడు ఆ కలిపురుషుడు. అటువంటి వాడు ఈ శ్లోకాన్ని ఈ త్రిసంధ్యాకాలములలోనూ పఠించేటటువంటి వాడు జోలికి పొర్రపాటున కూడా రాడు, దడిసిపోతాడు. కాబట్టి ఈ శ్లోకాన్ని లలితా సహస్రనామంలో ఉన్నది, ఇది 90 రోజుల పాటు 3 పూట్ల కూడా పారాయణం చెయ్యండి, చేసి దాని ఫలితాన్ని తప్పనిసరిగా పొందండి. ఎందుకంటే మహర్షి వేదవ్యాసులు వారు చెప్పారు, ఇది మీరు నేను చెప్పుకున్న మాటలు కావు. ఆనాడు ఆయన రాబోయే విషయాన్ని తన దివ్య దృష్టితో వీక్షించాడు. విష్ణువంశ స్వరూపుడు గనుక ఆయన, సాక్షాత్తు నారాయణమూర్తి ఆయన. వ్యాసో నారాయణో హరిహి, వ్యాసుడంటే సాక్షాత్తు నారాయణ స్వరూపుడు శ్రీ మహావిష్ణువు. ఒక ఆయన చెప్పాడు, గొప్ప పండితుడు, వ్యాసో నారాయణో హరి, వ్యాసుడు నారాయణుడు అనుకుంటే హరి అంటాడు వీడు. ఒక్కొక్కడు ఒక్కో రకం పాపం ఏం చేస్తాం, ఎవరి స్థాయికి తగినట్టుగా వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వేదవ్యాసాల మహర్షి చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకుంటే ఈ దోషం నుంచి బయటపడచ్చు. ఇంకా గొప్ప గొప్ప విశేషములైనటువంటి వాటితో రేపటి రోజు కూడా మనం ఇలాగే సమయానికి 6:30 కార్యక్రమానికి అందుకుందాం. ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు, అంతకంతకీ అనూహ్యమైనటువంటి విషయాలు కొన్ని ఇందులో చెప్పారు. అవన్నీ కూడా తెలుసుకుని ఆ భగవతి యొక్క కృపా కటాక్షాలు మనం పొందుదుముగాక. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఓంకార ప్రణవస్వరూపసుముఖీ శ్రీచక్రసంవాసినీ శ్రీమద్వాగ్భవకూటబీజనిలయా ఐంకారమూలాత్మికాం సౌహకారామలమధ్యకూటలసితాం హ్రీంకారవాచ్యాం పరాం సేవేహం లలితాం విభూతికలితాం క్లీం కీలకం మాతరం శ్రీమత్ పర్వతరాట్సుతా ప్రియసుతం సేవే జగద్వ్యాపినం ఆర్తత్రాణపరాయణం శుభకరం స్వానందసంధాయకం విఘ్నఘ్నం స్వవశీకృతేంద్రియచయం విద్యావచోదాయకం గం 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 గణనాయకం గజముఖం సిద్ధిప్రదం బుద్ధిదం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం త
ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। నేరావడం ఏమీ ఆలస్యం లేకుండా అనుకున్న ప్రకారం వాహనం పంపించడం, పంపించవలసిన వారు పంపించకపోయినా రిక్షా మీద వచ్చా, ఇంకా అవుతోంది అనుకుంటూ ఆ వెనక నిలబడ్డా, ఇంకాసేపు అయినా నిలబడేటట్టు ఉన్నాం, తెల్లవారిపోతుందేమో అని నేనే మళ్ళీ పరిగెత్తు ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాలోహి దురతిక్రమ అంటాడు సుందరకాండలో హనుమత్ స్వామి. కాలః దురతిక్రమః, కాలాన్ని అతిక్రమించగలిగే శక్తి ఎవరికి లేదు. మానవ మాత్రం మన వల్ల ఎక్కడవుతుంది? పోతే కొన్ని కొన్ని విషయాలు తెలుసున్నంత వరకు ఏదో రెండు ముక్కలు చదువుకున్నాం గనక ఇప్పుడే పాపం చాలా తన్మయత్వంతో భక్తి శ్రద్ధలతో హరికథాగానం చేస్తున్నారు కాబట్టి సూచనిస్తే వాళ్ళు ఏమనుకోరు, మంచివాళ్ళు వీళ్ళంతా. రామకోటికి వచ్చే వాళ్ళలో మంచివాళ్ళు తప్ప చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు కదా. అసలు శివుడి పెళ్లికి తల మీద ఉండే గంగాదేవి పొంగి మంగళ స్నానం చేయించింది అని చాలా బాగుంది చమత్కారం, ఓ మంచి అద్భుతమైనటువంటి సన్నివేశం. కాకపోతే ఉన్నదల్లా అందులో ఇబ్బంది ఏమిటంటే, పరమేశ్వరుడి పెళ్లినాటికి రెత్తి మీద గంగాదేవి ఎక్కడి నుంచి వచ్చింది? సగరుడు అనే మహారాజు గారు కృతయుగం చివరి పాదంలో ఆయనకుండే 60,000 మంది కొడుకులు పాతాళలోకానికి వెళ్ళి అక్కడ కపిల మహర్షి యొక్క కోపాగ్నికి దగ్ధమైపోతే వాళ్ల యొక్క ఆ భస్మరాశుల మీద గంగానది ప్రవహిస్తే గాని వారికి ముక్తి రాదు గనుక వారి మనుగడైనటువంటి భగీరథుడు శివుణ్ణి గురించి తపస్సు చేసి గంగని మెప్పించి బ్రహ్మని మెప్పించి ముగ్గురిని మెప్పించి గంగని భూలోకానికి తీసుకొచ్చాడు ఆయన. అప్పుడు గంగాదేవి పైనుంచి కిందకి శివుడి శిరస్సు మీదకి దిగితే ఆ శిరస్సులో ఆవిడ బంధించి ఒక్క పాయని భూలు మీదకి విడిచిపెట్టాడు. ఆనాటికి శివుడి పెళ్ళయి 4,000,000,000 సంవత్సరాలైందో పాపం. కాబట్టి అంత పూర్వమే గంగాదేవి ఆవిడ నెత్తి మీదకి వెళ్ళడం మాత్రం చాలా చక్కనే చమత్కారం. పోతే ఈ భవిష్యత్ పురాణంలో ఎన్నెన్నెన్నో విచిత్రాలు. నిన్న మనం చెప్పుకున్నాం, ఈ 97వ సంవత్సరం నుంచి వరుసగా భూకంపాలు, అగ్ని ప్రమాదాలు భయంకరంగా ఉంటాయి అని. కేవలం నిన్న మనం చెప్పుకున్నామో లేదో ఇవాళ పేపర్లో చూడండి, 100ల మంది అగ్ని ప్రమాదంలో భస్మీపట్నం అయిపోయారు అని. భవిష్యత్ పురాణం ఏం చెప్పినా అది జరిగి తీరుతుంది. ఈ సంవత్సరం నుంచి క్రమేపీ పుత్రులకు తండ్రుల మీద ఉండే ప్రేమ నశించిపోతుందట. తండ్రిని పూర్వంలాగా గౌరవించేవాళ్ళు తగ్గిపోయి వీడు నెత్తి మీద కూర్చుంటే వీడిని పోషించాలేమో అనేటటువంటి భయం పట్టుకుంటుంది పిల్లలకు. వాళ్లకు పెట్టే తిండి దండుగా అనిపిస్తూ ఉంటుంది. వార్ధక వయస్సు వచ్చినటువంటి తండ్రిని వృద్ధాశ్రమాలు ఎక్కడున్నాయో వెతుక్కుని అందులో చేర్పిస్తారట. కొంతమంది మంచివాళ్లైన కొడుకులు, మరికొంతమంది ఇంకా గొప్పవాళ్లైన పుత్రులు నీ దారి నువ్వు చూసుకొని గెంటేస్తే వీళ్లే ఎక్కడున్నాయా వృద్ధాశ్రమాలను వెతుక్కుంటారట. కాబట్టి వీళ్లు వెతుక్కోక్కర్లేకుండా అందులో తమంతట తాముగా చేర్చేటటువంటి పుత్రులు ధన్యులవుతారట ఈ కలికాలంలో. పూర్వం గురువు గారికి సేవ చేస్తే కానీ విద్య నేర్చుకునేవాడు ఒక్కడు ఉండేవాడు కాడు. గురు శుశ్రూషయ విద్య, గురువుకు ఎంతో శ్రద్ధాసక్తులతో కాళ్లు పట్టి వాళ్ళు ఏమడిగితే ఆ పని చేసి సమస్తమైన ఉపచారాలతో సేవలతో విద్యను నేర్చుకునేవారు పూర్వం. ఇప్పుడు ఏం గురు అండం మొదలు పెడుతున్నారు. గురు శబ్దం యొక్క విలువ పోయి చక్కగా మెకానిక్ షాపులోనూ మా గురువు అండం, ఇంకో చోట మా గురువు అండం, ఇలా గురువు 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 అనేటటువంటి గురువు గారు పోయింది, ఏం గురువులో ఎదిగింది. కాబట్టి ఎవడైనా పొరపాటును గురువు గారు అంటాడేమోనని నాకు భయంగా ఉంటుంది ఈ మధ్యన.
ఈ శబ్దం అంతలా పాపం అతివ్యాప్తి చెందింది కనుక ఇక్కడ అన్నాడు గురువుల హస్తభాగమున కోల్తల కొల్చుచు మద్యపానము తిరముగబుచ్చుగో గురువుల యొక్క పదం మీద చెయ్యేసి ఈ కలికాలంలో శిష్యులట గురుగారు రండి అని చెప్పేసి తాము రాత్రి అయ్యేసరికి పుచ్చుకునేటటువంటి ఒక అద్భుతమైన పానీయాన్ని గురువులకు పట్టిస్తారట శిష్యులు అది కలికాలంలో ఉండే గొప్ప శిష్యుల యొక్క లక్షణం ఇంకా గురువులు కూడా అయ్యో శిష్యులు ఇలా పాడైపోతున్నారు భ్రష్టులైపోతున్నారని వాళ్ల మీద ఉండదట ఎవడు తమకు వేళ్లకు కాష్టం ధూమపానానికి తగలయడానికి నిత్యాగ్నిహోత్రాన్ని ఇస్తారో వాళ్ళని ప్రేమగా చూస్తారట ఎక్కువ మంది గురువులు భగవంతుడికి అగరత్తుల ధూపం చేసి చేయవలసిన అవసరం లేదు నోట్లో నిత్యం వెలిగించేటటువంటి ఈ ధూమం కంటే గొప్పదేమున్నది నిత్య ధూప దీప నైవేద్యాలు ఇందులోనే ఉన్నాయి ఎందుకంటే దీనికోసం అగ్గిపట్టి వెలిగించాలిగా మరి ఈ వెలిగించేటటువంటి అగ్గిపుల్లలోంచి వచ్చే జ్యోతి భగవంతుడికి దీపారాధన దీపం దర్శయామి అంటాడు అనమాట అగ్గిపుల్ల చేసి ఈ నోట్లో గుప్పు గుప్పు అని వెలిగిస్తూ వదిలేస్తూ ఉంటాడు దేవుడి మీదకి ఇదే ధూపం ఇక నైవేద్యం ఏమిటి దీంట్లోంచి నోట్లో నిరంతరం పేల్చడం వల్ల వచ్చే శ్లేష్మం ఏదైతే ఉన్నదో అదే భగవంతునికి నివేదన ఇది కలియుగంలో జరుగుతుంది అన్నాడు భవిష్యత్ పురాణంలో ఇలా నిరంతరం గురువు గారు శిష్యులు కలిసి సమస్త వ్యసనాల పాలు అయిపోతూ ఉంటారు పైగా ఉత్తమమైనటువంటి మార్గంలో శిష్యులను ప్రోత్సాహపరిచి నడిపించవలసినటువంటి గురువులు అందులో ఉన్నటువంటి శిష్యుడు తమ కులం వాడవునా కాడా తమ ఇంటి పేరిటి వాడు అవుడా కాడా అని ఆలోచించి వీళ్ళని ఒక వర్గంగా సమీకరించి ఈ వర్గస్థుల చేత లేనిపోని తగాదాలు పెట్టించి కాలేజీలో ఉండేటటువంటి విద్యార్థులను పాడి చేస్తూ ఉంటారట క్రమేపీ ఈ విధంగా గురుకుల వ్యవస్థ ధ్వంసమవుతూ వస్తూ ఉంటుంది శిష్యురాళ్లను ఎంతో ప్రేమించి పుత్రికా సమానంగా చూడవలసినటువంటి గురువులు ఇటువంటి శిష్యురాళ్ల మీద దుర్వ్యాఖ్యానాలు చేస్తూ శిష్యుల చేత వాళ్ల మీద చెప్పుదెబ్బలు వేయిస్తూ రాళ్లు విసురుతూ వాళ్ళని అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు కిం ద్విజైహి బ్రాహ్మణులతో ఏమిటి పని అని వ్యాఖ్యానం వస్తుంది అంతేనా కిం దేవైహి దేవతల వాళ్లతోటేమిటి మనకి వేదైహి కిం వేదాలతో మనకి పని ఏమిటి ఏవో చెప్పుకున్నాయిట అవి పనికి మాలి వాళ్ళు చెప్పుకునే విద్యలు అంటారు కిం శౌచేన అంబుజల్మన చక్కగా పాత్రలు పూర్వం శుద్ధి చేసేవారు ఒక పూజ చెయ్యాలి అంటే ఆ ప్రదేశాన్ని నీళ్లతో శుద్ధి చేయాలి కేవలం నీటితో శుద్ధి చేసినంత మాత్రం చేత స్థలం శుద్ధి కాదట అందుకని ఆవు పేడతో అలికేవారు ఇప్పుడు మొజాయిక్ ఫ్లోర్లు ఇంట్లో టైల్స్ వచ్చిన తర్వాత ఆవు పేడతో శుద్ధి చేయడం కుదరదు కనుక కనీసం ఆవు పేడ అక్కడ ఒక్కసారి వేసి తీసేయాలి అవేమీ లేవు కనీసం నీళ్లు పోయడం కూడా పోతుంది కిం శౌచేన అంబుజన్మన నీళ్లతో శుద్ధి చేయవలసినటువంటి అవసరమేముంది పాత్ర శుద్ధి స్థల శుద్ధి అనవసరం కాబట్టి ప్రేమగా అందరం ఒకటే ఎంగిళ్ళు తింటే నష్టం లేదు అనే వాదన పెరుగుతుంది ఇత్యేవం ప్రలపిష్యంతి పాఖండోపహతాః నరాః ఈ విధంగా నాస్తిక మార్గం మీద ఆసక్తి పెరిగినటువంటి జనులు శౌచాచారాలను నాశనం చేసుకుంటారు ఇంతేనా దీనితో పాటుగా అసలు భగవంతుడు అనేటటువంటి వాడెవడు అనేటటువంటి వాదన పెరుగుతుంది కాబట్టి కట్టి విడిచిన తరువాత ఆ గుడ్డను వెళ్ళి కట్టకూడదని మన పూర్వీకుల శాస్త్రం ఒకప్పుడు ధర్మరాజు మీదకి దుర్యోధనరాజులు దరిద్ర దేవతని ఆవాహింపచేసి లక్ష్మీదేవిని పొమ్మన్నారట అప్పుడు లక్ష్మీదేవి అంటుంది అదేంటి ఆయన ఎలా విడిచిపెడతాను కట్టి విడిచిన గుడ్డ కట్టడా రాజు అందట ఒకసారి కట్టి తర్వాత దాన్ని విడిచిన తర్వాత అటువంటి గుడ్డను మళ్ళీ కట్టడు అటువంటి ధర్మరాజుని నేను ఎలా విడిచిపెడతాను మా అక్కగారు ఎలా పట్టుకుంటుంది అన్నదట లక్ష్మి ఇప్పుడు అలా కాకుండా
కట్టిన గుడ్డని రెండు మూడు రోజులు వారం రోజులనే తేడా లేకుండా కట్టేటటువంటి వాళ్ళు పెరుగుతారట. దుర్వాసనతో ఉండేటటువంటి వస్త్రాలు ధరిస్తారు, శుచి తగ్గిపోతుంది. ఆచమనం చేసేటటువంటి జలము శుచిగా స్నానం చేసి పట్టుకోడు ఇప్పుడు. కాబట్టి పైన ఓవర్ హెడ్ ట్యాంకులను కట్టుకుని అందులోంచి వచ్చేటటువంటి నీటితోటే ఆచమనం చేస్తారు. ఇక నివేదన చేసేటటువంటి పదార్థాల దగ్గరకు వచ్చేసరికో ఆ పదార్థాలను శుభ్రంగా పరిశుభ్రంగా స్నానం చేసి తలస్నానం చేసిన తరువాత ఆరవేసిన వస్త్రాలు కట్టుకుని మాత్రమే నివేదన చెయ్యాలి, వండాలి. ఆ వండినటువంటి పదార్థాలే భగవంతుని అర్పించాలి. కానీ ఇప్పుడు వంటవాళ్ళను పెట్టుకుంటున్నాం ఓపిక లేక. ఈ వంటవాళ్లు స్నానం చేయకుండా ఉండేస్తే అది వేరే విషయం, లేదా చక్కగా గంజి పెట్టి ఇస్త్రీ చేయబడినటువంటి బట్టలతో తెల్లని బట్టలు కట్టుకుని నడుముకో బెల్ట్ కట్టుకుని నెత్తి మీద ఒక కిరీటం లాంటి టోపీ పెట్టుకుని ఓ టై కట్టుకుని వండేటటువంటి వాళ్ల పదార్థాలు నివేదన చేస్తారు ఈ కలికాలంలో. ఇంకా స్తోత్రాలు అవి చదివేటప్పుడు అయ్యో ఇవి ఎవరి చేతైనా మనం చదివే స్తోత్రాలలో దోషాలుంటే తొలగించుకుని చదువుదామనే ధ్యాస పోతుంది. ఆ దోషాలు ఉన్నాయా లేవా అనేది పట్టించుకోకుండా నామం చేసేటప్పుడట దోషం వస్తే ప్రమాదం లేదటండి. అమ్మాని పిలవడానికి కంటి పిల్లవాడికి సరిగ్గా నాలుక పలక్క, ఎలా పలికినా ఆ తల్లి పలికినట్లుగా నామ జపం చేసేవాడికి దోషం ఉండదు. కానీ స్తోత్రాదులు పారాయణం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఎవరో తెలుసున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందులో ఉండేటటువంటి తప్పులన్నీ సరిదిద్దింప చేసుకుని అనంతరం మాత్రమే చదవాలి. అలా కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చదివేస్తారట, అర్థం అనర్థమైపోతుందన్నమాట. ఒక ఆయన వచ్చి నన్ను ఒక గొప్ప ప్రశ్న అడిగాడు, లంగోడిన అంటే అర్థం ఏమిటండి అని అడిగాడు. ఈ లంగోడడం అంటే అర్థం తెలియలేదు నాకు. హై బాబా, మీరేదో పెద్ద పండితులు అంటున్నారు, లంగూడినా చెప్పలేకపోతున్నారు, ఇదిగోనండి అని పుస్తకం పట్టుకొచ్చాడు. అక్కడ ఏముంది, ఇలంగూడిన చెజలు తాళవ్యంబులు అని ఉంది. ఇలం గూడిన చెజలు తాళవ్యంబులు అంటే ఈ అనే అక్షరములతో కలిసినటువంటి చ జ అనే అక్షరములను తాళవ్యములు అంటారు. ఈయన ఆ లమ్ముని గూడినాదానికి కలిపేశాడు. కూడిన అంటే కలిసిన, ఈ వీటిని కలిసినటువంటి అని అర్థం పోయి ఆ లమ్ము గూడిన కలిపి లంగూడిన అంటే ఏమిటంటున్నాడు ఆయన. అలాగే రాముని తోక పెవరుడిట్లని అన్నట్టు అనకడికి అవడం, రామునితో కపివరుడిట్లని అని అక్కడుంటే ఇలా ఇష్టం వచ్చినట్టు కలిపేస్తే చాలా భయంకరమైన దోషాలుంటాయట. పాపం మన నారదుల వారు ఒకసారి వేణ మీటించుకుంటూ నారాయణ నారాయణ అనుకుంటూ బ్రహ్మలోకానికి వెళ్ళాడు. తల్లి అయిన సరస్వతికి నమస్కారం చేస్తూ ఉంటే ఆవిడ కాళ్ళు ఎర్రగా రక్తం చిందుతున్నాయట. ఏమిటమ్మా ఈ కాళ్ళకి రక్తం అన్నాడు ఈయన కంగారెడ్డి. భూలోకంలో కొంతమంది గేయాలు, మా కాళ్ళకి గాయాలు అందిట ఆవిడ. మహానుభావులు కొంతమంది పాడుతున్నారు, నా జపాలు చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా భయంకరంగా అర్థాలు విరిచేసి చదువుతూ ఉంటే ఆ తప్పుడు కోతలు కూస్తూ ఉంటే ఆ తప్పులు డవేలు డవేలని నా కాళ్ళకి కొరడా దెబ్బల్లా తగిలి రక్తాలు కారిపోతున్నాయండి ఆవిడ. వాళ్ళ గేయాలు సరస్వతి కాళ్ళకి గాయాలయ్యాయిట. కాబట్టి ఈ భూలోకంలో దోషం గురించి పట్టించుకోరు, ఒకవేళ చెప్పినా చెవిటివాడి ముందు బొమ్మని శంఖం ఊదినట్టు అవుతుంది. జాను ప్రాయాణి వస్త్రాణి సెమీ ప్రాయా మహీరుగా. ఇక క్రమేపీ వస్త్రములు కూడా శాస్త్రోక్తమైనటువంటివి పోతాయి, పిచ్చ పిచ్చ ఫ్యాషన్లు పెరుగుతాయి. ఇలాంటి పంచెలు మొదలైనటువంటి విడిచిపెట్టేసి మ్లేచ్ఛ సంప్రదాయానికి చెందినటువంటి పంట్లాములు వేసుకుంటారు. ఎవరు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అందరూ అలాగే వేసుకుంటారు. ఇది కలికాలం యొక్క లక్షణం. ఈ వస్త్రాలలో కూడా మళ్లీ పిచ్చ పెరిగి ఇక్కడ వరకు ఉండే లాగులు కొంతమందిని, సగం సగం ఉండేవాళ్లు కొంతమందిని, పైన వస్త్రాలు వేసుకునేవాళ్లు కొంతమందిని వేస్తారు. ఈ వేసేటటువంటివి ఏదో వ్యవహారానికి వేస్తే కాదట, భోజనం దగ్గర కూడా ఈ వస్త్రాలు విడిచిపెట్టరు. ఎవడు ఈ పై చొక్కాతో భోజనం చేస్తాడో అటువంటి వాడు 200 సంవత్సరాల భూకాల ప్రమాణం ప్రకారంగా నరకలోకంలో ఉంటాడట. కాబట్టి భోజనం చేసేటప్పుడు ఈ చొక్క ఉండకూడదు. ఇవాళ హోటల్లోకి దూరిపోయి బూట్లు కూడా అలాగే ఉంచు భోజనం చేస్తున్నాం మనం.
కాళ్ళు కడుక్కోవడం లేదు. వీడు అల్పాచమానం చేస్తాడు బస్సులోంచి దిగి. కాళ్ళకి చెప్పులు అలాగే ఉంటాయి. పాద ప్రక్షాళనము వదిలేనటువంటి శుద్ధులు ఉండవు. అయినా హోటళ్లకు వెళ్లి టిఫిన్లు భోజనాలు చేస్తారు. ఇవి దోషములు. మరి అయ్యా, ఈ దోషములు తప్పనిసరి పరిస్థితుల్లో మేము చేస్తున్నామండి. బస్సు దిగిన వెంటనే తినకపోతే చచ్చేటట్టున్నాం. తినాలి అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తాడా వాడు హోటల్ వాడు? అయ్యా చక్కగా కాళ్ళు కడుక్కోండి, వడ్డిస్తాం అంటాడా? 12 రూపాయలు టికెట్ ముక్కు మీద గుద్ది మరీ వసూలు చేస్తాడు కానీ. కాబట్టి ఈ దోష పరిహారార్థం ఏం చెయ్యాలి అంటే, తల్లిదండ్రులకు ప్రతిరోజు ఉదయం లేచి లేవడంతో నమస్కారం చేసుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి తప్పుల్లోంచి బయటపడతారు. అందుకని రోజు దండం పెట్టుకుని కావాలని ఈ తప్పు మాత్రం చెయ్యకండి. తప్పనిసరి పరిస్థితులలో ఇలాంటి దోషాలు చేసేవారు ఉదయం లేచి లేవడంతో తల్లిదండ్రులకు ముఖ ప్రక్షాళన అనంతరం నమస్కారం చెయ్యాలి. అయ్యా కర్మగాలింది మాకు, తల్లిదండ్రులు లేరండి అని ఒకళ్ళు ప్రశ్నిస్తారు. మరి వేదవ్యాసులు వారేం తెలివి తక్కువ వారు ఏమిటి? దివ్య దృష్టితో అన్నీ కనిపెట్టారు. మీకంటే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి దండం పెడతారు, మరి మా సంగతి ఏమిటండి అని కొంతమంది కదా కొంతమంది అని అడుగుతారుగా. అటువంటి వారికి ఏం చెప్పారు అంటే, జ్యేష్ఠ భ్రాత పెద్దన్నగారు ఉన్నట్ట. పెద్దన్నగారు కూడా తండ్రితో సమానం కాబట్టి అన్నగారికి అన్నగారి భార్యకి దండం పెట్టినా చాలు. నేనే ఇంటికి పెద్దవాడినండి, మా ఇంట్లో నేను ఒక్కడే కొడుకునండి, కాబట్టి నాకు అన్నగారే లేడు. అప్పుడేమిటండి అని అంటే, అప్పుడేం చెప్పారు అంటే, ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ఇలాంటి దోషాలు చేసేవాడు నెలలో 4 సంవత్సరాల పాటు శివాలయానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకోవాలట. ఎందుకంటే జగతః పితరౌ, వాళ్ళు జగత్తుకు తల్లిదండ్రులు, మొట్టమొదటి దంపతులు వాళ్ళు, పురాణ దంపతులట. అంచేత పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుని, అయ్యా మీరే మా తల్లిదండ్రులు, మా దోషాలు ఏవైతే ఉన్నాయో ఇలా శుచిగా లేకుండా తిండి కానీ ఇంకేదైనా కానీ తిన్నామండి, ఆ దోషం తొలగాలండి అని ప్రార్థించండి. కాదు వచ్చిన వాళ్ళు ఈ శ్లోకాన్ని పారాయణ చేయండి. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈ శ్లోకాన్ని పారాయణం చేసి పార్వతీ పరమేశ్వర దర్శనం 4 సంవత్సరాల పాటు 1 నెలలో చేసుకుంటే ఇలాంటి దోషాలు తొలగుతాయి. ఇక మానవులలో ఇంకా కొన్ని రకాలైనటువంటి దోషాలు జరుగుతూ ఉంటాయి. పూర్వం అంటే ఇళ్ళు దాటి వెళ్లేవాళ్ళు కాడట, ఎవరింట్లో వాళ్లే ఉండేవారు. పొరుగురు వెళ్ళవలసి వస్తే నడిచి వెళ్లేవారు. కాబట్టి మహిళ మొదలైనటువంటి దోషాలు ఎవరికి ఉండేవి కావు. బహిష్టు దోషములు కానీ లేకపోతే మృత, ఇంట్లో ఎవరైనా మరణించినటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం బస్సులు ఎక్కేవాడు అందరూ కలిసిపోతాం కనుక అశౌచాలు కలిసిపోతాయి. మహిళ వాళ్ళు ఎక్కచ్చు, ఇంకొకళ్ళు ఎక్కచ్చు, ఇంకోళ్ళు ఎక్కచ్చు. పూర్వకాలంలో ఈ దోష పరిహారార్థానికి అవసరంలా, కానీ కలియుగంలో ఈ దోషం అన్నది, ఇది దోషమేట తప్పదట. జాతా శౌచ మృతా శౌచములు అనే 2 దోషములు, బహిర్దోషములు. ఈ దోషములలోంచి మానవుడు బయటపడకపోతే అటువంటి వాడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ గృహానికి ఆ దోషం పట్టుకుంటుంది. క్రమేపీ ఆ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ మధ్యలో ఈ దోషం వల్ల ఏంటంటే, ఇళ్లలో ఈ మైళ్ళు అవి కలిసిపోవడం వల్ల వచ్చే దోషానికి మనకి ఫలితం ఏమిటయ్యా, భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి. కోడలకి అత్తగారికి ఢీ అంటే ఢీ, అత్తా నువ్వు నన్ను అలా అంటావా అని కోడలు గారు, ఇప్పుడంటే చీపురు కట్లు ఉన్నాయో లేవో తెలియవు కానీ ఉంటే కాంతాకర వాళ్ళని చీపురు కట్లు పుచ్చుకుంటారు, కత్తిపీటలు పుచ్చుకుంటారు, గరిటెలు పుచ్చుకుంటారు, ఇంకేవేవో ఇళ్లలో ఉండేటటువంటి వారికి అందుబాటులో ఉండే చెంచాలు పళ్ళాలు విసురుకుంటారు. మామగారి మీద కోడలు, కోడల మీద మామగారు కయ్యాలు కాలు దుబ్బుతారు. మామ మీద ద్వేషం కోడలికి పెరుగుతుంది, అత్త మీద ద్వేషం కోడలికి పెరుగుతుంది, కొడుకు తండ్రి మాట వినడు, ఇంట్లో రకరకాలైనటువంటి తగాదాలు. ఈ తగాదాలు మాకు లేవండి, ఎంచేతంటే అసలు మాకు పిల్లలేరండి, పిల్లలు లేరు కనుక కోడలు
మొదలైన బాధలు లేవండి అనుకునే వాళ్ళకి ఏమొస్తాయి అంటే రోగ బాధలు వస్తాయి, బయట వాళ్లతో తగాదాలు వస్తాయి, ఇవన్నీ రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయట ఈ అశౌచములు ఇళ్లలో కలవడం వల్ల. దీంట్లోంచి మరి ఎలాగా బయటపడ్డం? దానికి వేదవ్యాసుల వారు చెబుతున్నారు, ఎవరైనా 60 సంవత్సరములు దాటినటువంటి భార్యాభర్తలు గనక ఉన్నట్టయితే, పెద్దవాళ్ళు వాళ్ళు కొంచెం చదువుకున్న పండితులు జ్ఞానులైతే, అటువంటి వాళ్లను 3 రోజులు ఇంటికి వెళ్లి వాళ్ళ చుట్టూతో 3 మారు ప్రదక్షిణం చేసి ఆఖరిని వారికి ఓ పంచే కండువాయో ఓ చీరో చేతిలో పెట్టి నమస్కారం చేసుకోమన్నారు. షష్ఠి పూర్తి దాటినటువంటి వృద్ధ దంపతులకు భార్యాభర్తలకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి యథోచిత వస్త్రదానం చేస్తే ఒక 40 సంవత్సరముల కాలం పాటు ఇంట్లో మనం రకరకాల అశౌచాలు కలిపేసుకున్న దోషంలోంచి బయటపడతాం. ఇంకా ఏమిటి చెబుతున్నాడు అంటే, యదా యదాహి పాఖండ వృత్తిరత్రో పలక్ష్యతే తదా తదా కలే వృత్తిహి అనుమేయ విచక్షణైహి యదా యదా సతాం హానిర్వేద మార్గానుసారిణాం తదా తదా కలే వృత్తిహి అనుమేయ విచక్షణైహి. ఈ కలికాలంలో ఈ నాస్తిక మతం ఎందుకు పెరుగుతోంది? అసలు దైవమే లేదనేవాడు కొందరు, ఒకవేళ ఏదైనా సృష్టి నడుస్తోందంటే దానికి ఏదో ఒక కారణం ఉంది తప్ప, సైన్స్ అంటాడు తప్ప, ఆ సైన్స్ని కూడా సృష్టించినటువంటి భగవంతుని యొక్క అస్తిత్వాన్ని ఒప్పుకోనటువంటి వాళ్ళు కొంతమంది పెరుగుతూ ఉంటారు. పాఖండ వృత్తిహి అత్ర ఉపలక్ష్యతే, ఈ భూమండలంలో పాషండ ధర్మం పెరిగిపోతూ ఉంటుంది. కలికాలంలో దుర్బుద్ధులు పెరుగుతారు. ఎవడైనా ఒక సత్కార్యక్రమం చేస్తూ ఉంటే దానికి విమర్శలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. దీనికి కారణము వేద పారాయణం చేసేటటువంటి గ్రామాలు తగ్గిపోవడమే. అటువంటి వేద పారాయణం జరగనటువంటి కారణం చేత నాస్తిక మతం పెరుగుతూ ఉన్నప్పుడు దానికి మార్గమేమిటి అంటే, దీనికి కూడా వేదవ్యాసుల వారు ఒక ప్రతి అయినటువంటి ఒక ఉత్తమమైనటువంటి మార్గాన్ని మనకి చెప్పారు. అదేమిటంటే, మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమ ఆరాధ్య మహాభైరవ పూజిత అనే ఈ 2 పాదములు లలితా సహస్రనామంలో ఉన్నాయి. పాంచాలీదేవి యొక్క కొప్పుముడి లాగినటువంటి మహాపాపం చేత నశింపబడిందట కౌరవుల ఆయుర్దాయం, అందుకని చంపించట కృష్ణుడు, లేకపోతే చంపించట వాళ్ళని. అలా వాళ్ళు చేసిన పాపం వాళ్ళ ఆయుర్దాయం తగ్గించినట్టుగా మనం చేసే పాపాలు మన ఆయుర్దాయాలు తగ్గిస్తున్నాయి. ఈ ఆయుర్దాయం తగ్గిపోకుండా ఉండాలి అంటే ఈ శ్లోకాన్ని పాఠనం చేసి ఊరికి మేలు చేకూర్చాలి మనం. అంచేత సామూహికంగా క్షేత్రాలలో ఈ పారాయణం చేసినట్టయితే ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళు అకాల మృత్యువులు పొందరు, దుర్మరణాలు పొందరు. అంతేకాదు ఉల్కాపాతములు వంటి దోషములు ఆ గ్రామంలో మాత్రం బయటపడవు. ప్రస్తుతం ఈ 97వ సంవత్సరం నుంచి కూడా శని మీనరాశిలో ప్రవేశించేటండి. రాసులలో మీనరాశిలో పాపం మహానుభావుడు రవికుమారు గారు ప్రవేశించారు. చాలామంది రవికుమారు అని పేరెట్టుకుంటారు. రవికి 2 గొప్ప కొడుకులు ఉన్నారండి. ఒక ఆయన యముడు, ప్రాణాలు పీకేసే యమధర్మరాజు. 2 ఆయన ఎవరో ఛాయాదేవి పుత్రుడు శనిగాడు, శనైశ్చర్యుడు పాపం. ఆ వెనకాతల నవగ్రహాల్లో కూర్చుని ఉన్నాడు ఆయన, ఆయనను. కాబట్టి మనం సరదాగా మన పిల్లలకి రవికుమారుని పేరెడితే వాడి మీద ఒళ్ళు మంట కొద్దీ పెట్టామన్నమాట, ఓరి శనిగాడా లేక ఓరి యము. చేపల చెరువులు వాళ్ళందరూ ధ్వంసం అయిపోతారు క్రమేపి. చేపల చెరువులు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి భయంకరమైన గడ్డు కాలం ఏర్పడిందట. కాబట్టి వీళ్ళు ఈ కొత్తగా చెరువులు తవ్వుకుందాం అనుకుంటే వద్దు, తవ్వద్దు. ఇప్పట్లో వీళ్ళ చెరువులలో
ప్రభుత్వం వల్ల ఇబ్బందులు వస్తాయి. ప్రభుత్వం వల్ల ఇబ్బందులు ఏమైనా తొలగితే వరదల వల్ల మొత్తం వీళ్లు వేసినవన్నీ కొట్టుకుపోతాయి. అది కాకపోతే వేళ్లలో వీళ్లు కొట్టుకుని ఒకళ్ళ చేపల చెరువుల్లో ఒకళ్ళు ఎండ్రిల్లో ఇంకేవేవో విషాలు కలుపుకుని నాశనం చేసుకుంటారు. ఇది అది కాకపోతే రోగాలు వచ్చి చేపలు మొత్తం ధ్వంసం అయిపోతాయి. ఈ విధంగా 3 సంవత్సరాల కాలం పాటు చేపల చెరువుల యజమానులకు దుస్థితి ప్రాప్తిస్తోంది. కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, నవగ్రహాలలో ఒకడైనటువంటి శనేశ్వరుడున్నాడు. కోణం నీలాంజన ప్రఖ్యం మంద చేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం అనే శ్లోకాన్ని 7,02,081 పర్యాయములు పారాయణం చేయించాలట. ఈ శ్లోకాన్ని అథర్వణ వేదము అనేటటువంటి వేదంలో మంత్రశాస్త్రంలో చెప్పారు, అదే భవిష్యత్ పురాణంలో కూడా చెప్పారు. ఇది చెయ్యడం వల్ల నష్టంలోంచి బయటపడతారు, లాభాలు మాత్రం బాగా పెరగవు. దీనివల్ల ఈ 3 ఏళ్ళు స్థితి ఎలా ఉన్నది, వీళ్ళేదో గొప్ప జమీందారులు అవుతారని కాదు, ఈ శ్లోకం వీళ్ళు పెట్టుబడి నాశనం కాకుండా వీళ్ళని కాపాడుతుంది. 10 లక్షలు పెట్టుబడి పెట్టేవాడి అంతా కొల్లేట్లో కలిసిపోయిందండి అనే బాధ మాత్రం లేకుండా ఉంటుందట. ఇంకా ఏం చెప్పాడు, ఈ కలిస్వరూపంలో మనుష్యులు సదాచారం నుంచి బయటపడిపోతారు. అసలు సదాచారాన్ని ఎవడు నిరసిస్తాడట, పూర్వంలాగా భగవంతునికి నివేదన చేసి పదార్థం తినరట. ఎవడు తాను తినేటటువంటి ప్రతి పదార్థాన్ని నివేదన చేయకుండా భగవంతునికి తింటాడో అటువంటి వాడు విన్మూత్ర భక్షణం చేసినట్టు అన్నాడు. విట్లంటే మలమన్నమాట, మూత్రము ఇటువంటి పదార్థాల్లో తిన్నట్టట. చివరకు చిత్రం ఏమిటంటే, ఒకనొక క్షేత్రంలో ఓ తల్లిని చూశా, ఆవిడ పొద్దుటే లేవగానే కాఫీ తాగాలి, కాఫీ కాచి కాఫీ నైవేద్యం సమర్పయామి అని పెడుతున్నది ఆవిడ. తాను తాగేటటువంటి కాఫీని కూడా భగవంతునికి నివేదన చేయకుండా తినడంలా, తాగడం లేదు ఆవిడ. నేను అడిగా, ఏమ్మా కాఫీ నివేదన అనేది ఏ పురాణంలో ఉంది అని అడిగితే ఆవిడ అద్భుతమైన వ్యాఖ్యానం చెప్పింది. నాయనా, భవిష్యత్ పురాణంలో నువ్వు ఏది త్రాగుతున్నా ఏది తింటున్నా నివేదన చేయమన్నాడు. దీని అంతరార్థం ఏమిటంటే, మానవుడు తాను చేసేటటువంటిది చివరికి కళ్ళు తాగినవాడు కూడా కళ్ళుని కూడా భగవంతునికి నివేదన కనుక చేసి తాగినట్టయితే ఆ దోషం పోయి కొంతకాలానికి ఆ వ్యసనంలోంచి బయటపడతాడట. తాను కాఫీ నివేదన చేసి తాగడం ద్వారా కొంతకాలానికి ఆ కాఫీ అనేటటువంటి వ్యసనంలోంచి బయటపడిపోయింది ఆవిడ. అసలు సృష్టిలో భగవత్ సంబంధం కాని పదార్థం అంటూ ఏదీ లేదనే ఒక గాఢమైన విశ్వాసం నాలో ఉంది. కాబట్టి ఇదే బ్రహ్మ పదార్థం అనుకుని పెడుతున్నాను, అందులోంచి జయించడానికి నాకు ఇది ఒక మార్గంగా అనిపించింది అని ఆవిడ విశ్వాసంగా చెప్పింది. నిజమే, పరిపూర్ణంగా భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు ఏం తిన్నా అది భగవంతునికి ఇచ్చేయచ్చు, ఏది తాగినా అది భగవంతునికి ఇచ్చేయచ్చు, అంత నమ్మకం ఉంది గనక. కాబట్టి ఆవిడ అలా నివేదన చేసింది. దానికి ఇక పురాణాలు శాస్త్రాలు అక్కర్లా. అందుకని ఇక్కడ 2 చెప్పారు, కొన్ని శాస్త్ర సమ్మతములు, కొన్ని జనాచారములు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు, నందుడు యజ్ఞం చేస్తున్నప్పుడు ఇంద్రయాగం చేస్తున్నప్పుడు, నాన్న యాగంబు చేయంగ అర్ధిల్చి వచ్చి తిరి యాగమున ఫలమే మిగలుగు శాస్త్రీయమో జనాచారమో. నాన్న మీరిక్కడ ఏదో ఒకనొక యాగం చెయ్యడానికి వచ్చినట్టుగా కనపడుతోంది నాకు. ఏమిటి యాగం, దీనికి ఎవరు దేవుడు, ఇది చెయ్యడం వల్ల ఏం ఫలితం ఉంటుంది, ఇది ఏదైనా గ్రంథంలో శాస్త్రంలో చెప్పబడి ఉన్నదా, లేక 10 మంది చేస్తున్నారు కాబట్టి గుడ్డిగా చేస్తున్నారా, అది జనాచారం అని అడిగితే అప్పుడు ఆయన, నాయన ఇది శాస్త్రం కాదు, మా వాళ్ళందరూ చేస్తున్నారు మేము చేస్తున్నాం అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, జనాచారాన్ని తెలియనంత వరకు ఆచరించవచ్చు, తెలిసిన తర్వాత జనాచారాన్ని విడిచిపెట్టేయాలి, కాబట్టి ఆచారం విడిచిపెట్టి ఇంకో యాగం చేద్దామని చెప్పాడు. కాబట్టి మానవులలో ఆచార వ్యవహారములు లేక శాస్త్ర సమ్మతమైనటువంటివి 2 రకాలైనటువంటి విషయాలుంటాయి. ఇందులో జనాచారం కూడా చాలా బలమైనదే. కాబట్టి జనాచార సంబంధమైనటువంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఏదైనా సరే భగవంతునికి నివేదన చేసి మాత్రమే స్వీకరించాలి. కాబట్టి మనం తినేటటువంటి పదార్థాలను నివేదన చేసేటటువంటి వాళ్ళు తగ్గిపోతారట ఈ కలికాలంలో. అంతేనా, ఈ కలికాలంలో సామ ఋక్కు యజుర్వేదాది
అధ్యయన హైంజం భూప్రాప్తమౌను. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనేటటువంటి వేదములు మూడు పవిత్రమైనవి, త్రయీ ధర్మములు అంటారు. నాలుగవదైన అథర్వణ వేదం ఇందులోకి చేరదు, అది స్పెషాలిటీ దానికి. ఈ మూడు వేదములను పరిపాలించేటటువంటి వాళ్ళు అంటే పారాయణం చేసేటటువంటి వాళ్ళు తగ్గుతారు. ఇంకా తర్వాత ఏం చెప్పాడు, వైవాహిక ధర్మ శూన్యా భవంతి నరాహ. వివాహ కర్మము అనేటటువంటి ఒక శాస్త్రవిధి ఉంది. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరూ కూడా చక్కగా మండపాలు బుక్ చేసుకుని ఓ పురోహితుని పెట్టుకుని శాస్త్ర ప్రకారంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు క్రమేపీ సంతకం పెడితే పెళ్ళి, ఇంకో సంతకం పెడితే ఇద్దరు, ఎవరి దారి వారిది, దానికి సంతకమే దీనికి సంతకమే, రిజిస్టర్డ్ మ్యారేజ్. ఆ తర్వాత ఎప్పుడు ఎంతకాలం కలిసి ఉంటారో తెలియడం లేదు. వివాహంలో కూడా శాస్త్ర సమ్మతంగా చక్కగా పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు తంతుని పూర్తిగా చేసుకోవడం లేదట. ఎందుకనంటే తాళి కట్టిన తర్వాత మళ్ళీ వీడియో తీయించుకోవడానికి, ఫోటో తీయించుకోవడానికి రెండోసారి తాళి కడతారు వీళ్ళు. ఆ కట్టేటప్పుడు ఫోటో తీయచ్చుగా, దండ వేసేస్తారు నా మెళ్ళలో, మళ్ళీ ఆ ఫోటో కోసం దండలా పట్టు కూర్చోండి అంటారు. నేను కూడా అలా ఫోటోకేసి వెర్రిమొహం వేసుకుని అలా చూస్తూ ఉండడం. ప్రచారానికి పెచ్చ. సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు ఇక్కడ, హాయ్ వచ్చావా, ఇది వాడి కాఫీ ఇప్పించండి అంటూ ఉంటాడు. ఇక్కడ వీడికి ఓం కేశవాయన మహోత్సవం, ఈయన దారి ఈయందే పురోహితుడు. వీడేం చేస్తున్నాడు, ఆయన పట్టించుకునేంత ఓపిక పాపం ఆయనకి ఉండదు. ఈ చేసేవాడు కూడా కాఫీ తెచ్చాడా, ఇదిగో వాడు వచ్చాడు కానీ వాడు ఎక్కడికి వచ్చినా తిరిగిపోతాడు కానీ ప్రజెంటేషన్ ఇవ్వడు వీడి దొంపదగా. వాడు ఏం ప్రజెంటేషన్ ఇచ్చాడో నోట్ చేసుకో బాబాయ్, నీకు ఇచ్చా అంటాడు. ఓ బాబాయ్ గారిని అక్కడ పెడతారు, ఓ మేనమామనో ఓ బాబాయినో ఫ్రెండ్నో చదివింపుల కోసం సత్యనారాయణ వ్రత. అంచేత వీడేం తెచ్చాడో కానుకిచ్చాడో అనేది. మా మిత్రులు వచ్చారు గృహప్రవేశానికి, 500 చదివించారా లేదా అనే దృష్టితో ఉంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి నేను శాస్త్ర ప్రకారమే కర్మ చేస్తున్నాను అనుకునేవాడు కూడా అందులోంచి భ్రష్టుడైపోతున్నాడు. ఎందుకంటే దృష్టి అక్కడ ఉండదు. 300 మంది అర్చన చేసేటటువంటి వాళ్ళ ఇళ్లలో మనస్సుని పొరపాటును కూడా లగ్నం చెయ్యలేరు. జపమాల చేత్తో పట్టుకుంటారు, ఆ సమయానికి దిక్కుమాలిన ఆలోచనలన్నీ నెత్తిమీదకి వచ్చి అప్పుడే పడతాయి, ఒత్తప్పుడు రావు. ఒక ఆయన అన్నాడు, అదేం కర్మమో కానండి, నాకు జపమాల చేత్తో పుచ్చుకున్నప్పుడే నా వ్యాపారము, మా అబ్బాయి, మా ఆవిడ, ఇంకేవేవో రిజర్వేషన్ల దగ్గర నుంచి గుర్తుకొస్తాయండి, రైల్వే టికెట్ దొరికిందా లేదా అని అంటాడు. ఒక పాపం ఒక ఆవిడ ఇంటికి వెళ్ళి, చిన్నప్పుడు జరిగిన విషయాలు మర్చిపోలేం కదా ఎవరమైనా, పాలు పోయించుకోవడానికి ఆ రోజుల్లో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, వాళ్ళు పాలు పోసేవారు. ఇదిగో చిన్న కవి గారు, అప్పుడు చిన్నప్పుడే కవిత్వం రాసేవాడి చేత బాలకవి అనేవారు, బాలకవి గారు వచ్చారు కానీ ఆయనకి ఆ పాలు పోయి అంది ఆవిడ. అంటే స్పెషల్ పాలు, మాది 10 రూపాయి సేరు పాలు అనమాట. అప్పట్లో సేరు 10 రూపాయి మాకు. సేరు 10 రూపాయి పాలు అంటే ఈ మాత్రం పాల ఆకారం అందులో ఉంటుంది, మిగతా అవన్నీ కూడా చక్కగా ప్రవహించేటటువంటి వెంకయ్య వయ్యేట్లో నీళ్ళే, అవి 10 రూపాయలు. ఈ రకంగా పోయి ఏం చెబుతూనే ఉన్నది ఆవిడ. మళ్ళీ రామ్ రామ్ రామ్, ఇదో పోపు మాడిపోతుంది అంటుంది, దూడ కుడుచుకుపోతుంది అంటుంది, పేడ వేస్తూ ఉంటే వీధిలో వాళ్ళు ఎత్తుకుపోతారేమో, పేడంతా పక్కకి పోయి ఆనకి పిడకలమ్మాలంటుంది, ఇంకా చెప్పమేమిటి. ఈ విధంగా మనస్సు అక్కడ లగ్నం కాకుండా చేసే శాస్త్రీయమైనటువంటి అర్చనా విధానములు కూడా మానవునికి సత్ఫలితములనివ్వవు. కాబట్టి ఇక్కడ శాస్త్రధర్మం పోతోంది. ఇంకా భవిష్యత్ కాలంలో 2003 నుంచి ప్రమాణం చెబుతున్నారు, అసలు ఇక పెళ్ళిళ్ళకి నువ్వు నేను పెళ్లి చేసుకుందాం అంతే, కలిసి జీవిద్దాం అంటారు. అప్పుడు సంతకాలు కూడా ఉండవటండి, బాండులు రాసుకోవడం ఉండవట, కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు కావట. మన ఇద్దరం ఇవాళ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ అంటారట, నచ్చినంతకాలం భార్యాభర్తలట, తర్వాత ఎవరిదారి వాళ్ళదే అట. ఇంటిలో తల్లి తండ్రి అదుపాధ్యాలుండవు, అనేక రకములైనటువంటి భయంకరమైనటువంటి స్నేహితుల యొక్క సాంగత్యం కలుగుతూ ఉంటుంది వీళ్ళకి. దానితో వైవాహిక ఆచార ప్రష్టాఖ నరాహ భవిష్యంతి కలవు యుగే. ఈ కలియుగంలో వివాహాది ఆచారములన్నీ భ్రష్టమైపోతూ ఉంటాయి. అంతేకాదు ఎవడి ధర్మాన్ని వాడు ఆచరించడం అనేది పోతూ ఉంటుంది. అగ్నిహోత్ర నియమో నాస్తి, అగ్నిహోత్రాన్ని వ్రేల్చడం అనే ధర్మమే పోతుంది. అగ్నిహోత్ర నియమాన్ని 3 రకాలుగా చెప్పారు. మొదటి రోజున మనం చెప్పుకున్నాం, ఇంట్లో నిప్పులలో కాస్త 2 అయినా 3 అయినా బొగ్గులు తెచ్చి దాన్ని అంటించి ఆ సూర్యోదయానికి
సూర్యాస్తమయం సమయంలో అగ్నిహోత్రుడిని వ్రేల్చాలి. కనీసం రెండు పూటలైనా, మూడో పూట మధ్యాహ్నం చేయలేకపోయినా ఆ అగ్నిహోత్రుడికి నమస్కారం చేయడం ఒకటి. రెండవ అగ్నిహోత్ర నియమం ఏమిటంటే, అన్నం వండేటప్పుడు పూర్వం కొంచెం పెద్దవాళ్ళకి తెలుస్తుంది, పొయ్యిలో ఎసట్లో పోసేటటువంటి బియ్యంలో కోసి తీసి అలా వేసేవారు. అది అగ్నిహోత్రం యొక్క పాలనా నియమంలో రెండవది. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు కనుక బియ్యం గింజలు అందులో ఎవరు వేయడంలా, ఈ రెండు గింజలు నాశనం అయిపోతాయేమో అని భయం. అయినప్పటికీ అది గ్యాస్ స్టవ్ అయినా ఇంకేదైనా ఎలక్ట్రిక్ స్టవ్ అయినా రెండు గింజలు తీసి ఆ ఎసట్లో వేసే ముందు అగ్నిహోత్రుడికి అర్పించనిదే మనం గిన్నెలో కుక్కర్లో ఈ బియ్యాన్ని పెట్టకూడదు, అలా పెట్టకూడదు. ఇది రెండవది అగ్నిహోత్రుడికి సమర్పించడం. ఇక మూడవ నియమం మరొకటి చెప్పారు, అదేమిటంటే పూర్వం అయితే బొగ్గులతో లేదా కట్టెలతో పొయ్యి ఆఖరిని ఆర్పేయాలి. ఆర్పేటప్పుడు బయటికి తీసి అందులో రెండు నేతి బొట్లు వేసి ఆ తర్వాత ఆ పొయ్యి ఆర్పేవారట, పెద్దలకు ఆచారం తెలుస్తుంది. ఇప్పుడు అసలు కట్టెల పొయ్యిలే లేవు కనుక గ్యాస్ స్టవ్ ఆర్పాలి కనుక ఏం చేయాలండి, కొంచెం నామకే వస్తే నెయ్యి పేరుకున్న నేతి నుంచి ఇంత బిసరు తీసాలా అని ఆర్పేయాలంట. తప్పదు, అగ్నిహోత్రుడికి అది ఏదో రకంగా అర్పించవలసిందే. ఈ మూడు రకముల అయినటువంటి అగ్నిహోత్ర పాలన చేస్తే ఇప్పుడు ఇందాకటి వరకు నేను పైన చెప్పినటువంటి ఈ కలియుగంలో ఈ 97 నుంచి వచ్చే దోషాలు నశిస్తాయి. ఆ దోషానికి విరుగుడు అగ్నిహోత్ర పాలన తప్ప మరొకటి లేదు 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 అన్నాడు ఆయన. ఇక తరువాత మాట ఇచ్చి ఆ మాట మీద కలికాలంలో నిలబడటటువంటి పాపం. ప్రతి వాళ్ళు కాళ్ల మీద మాత్రమే నిలబడతారు కానీ మాట మీద పొరపాటును కూడా నిలబడరు. తానన్నటువంటి మాటని తప్పడం శాస్త్రం అంగీకరించదు. జేబులో ఇవాళ 10 రూపాయలు ఉన్నాయి, బయలుదేరి వస్తున్నాం. ఇంతలో ఒక ఆయన ఎదురయ్యాడు, అయ్యా నిన్న 10 రూపాయలు ఇస్తానన్నారు ఇవ్వలేదేమండి అని. కాబట్టి ఇక్కడ అసత్య వచన దోషము మాట తిరగలేరు మానధనులు అంటారు. మాట తిరగకూడదట. ఎవడో వచ్చాడు వాడు 10 రూపాయలు అడిగాడు, వాళ్ళు ఇస్తా ఉన్నాం మన జేబులో ఉన్నాయి వాళ్ళు వస్తున్నాం. ఈ లోపు దారిలో ఎవడో వచ్చి వీడు ప్రతి వాడి దగ్గర 10 రూపాయలు అడుగుతాడు తిరిగి ఇవ్వడండి పొరపాటును కూడా అన్నారు. కాబట్టి వీడికి ఇవ్వకూడదు అనిపించింది. అంచేత ఇవ్వరు అని చెప్పకుండా మనం ఏం చేస్తామంటే సహజంగా అందరం బాబు నా దగ్గర లేవండి డబ్బులు అని చెప్పేస్తాంట. ఇలాంటి దోషములు మనకి నిత్యం వస్తూ ఉంటాయట. ఇవి చిన్న చిన్న దోషములు. చిన్న దోషములైనా చిన్న పాము చాలా భయంకరమైనదిగా మనుషుల్ని పతనం చేస్తుంది. ఇంతకంటే భయంకరమైనటువంటి అసత్య వచనములు ఏమిటి, న్యాయశాస్త్రాది విషయంలో కోర్టుకొచ్చి అబద్ధాలు చెప్పేవాళ్ళు, ప్రత్యేకంగా సాక్ష్యాల మీద బతికేవాళ్ళు ఎక్కువైపోతారు ఈ కాలంలో. మరి వీటికి ఏమిటంటే, కావాలని భయంకరమైన అసత్యాలు చెప్పేటటువంటి వాడికి ప్రాయశ్చిత్తం లేదు, అసలు ప్రాయశ్చిత్తమే లేదట. కానీ చిన్న చిన్నవి తప్పనిసరి పరిస్థితుల్లో మోసగాళ్ల బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఏ మానవుడైనా సరే అసత్యం ఆడవలసి వస్తే అటువంటి అసత్య వచనానికి ఒక చక్కనైనటువంటి మార్గం చెప్పారు. అది ఏమిటి అంటే, ఉదయం సూర్యోదయం అయ్యేటప్పుడు ఎదురుగుండా నిలబడి ఎర్రగా ఉంటాడు చూసారో సూర్యుడు, ఆయన అరుణగభస్తి అంటారు. ఎర్రగా కుంకుమ రంగులో ఉంటాడు. అలా ఉదయించేటటువంటి సూర్యుడికి ఎదురుగుండా నిలబడి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని సూర్యుడికి ఈ శ్లోకంతో నమస్కారం చేస్తే అసత్యం చిన్నదైతే ఆ చిన్న దోషాల్లోంచి బయటపడతామట. ఎందుకంటే సూర్యుడు కర్మసాక్షి, మనం ఆడేటటువంటి ప్రతి చేసేటటువంటి పనులన్నిటికీ ఆయన సాక్షిభూతుడై అక్కడ ఉంటాడు. కాబట్టి చిన్నవైనటువంటి అసత్యముల యొక్క దోషములను తొలగించే శక్తిని పరమాత్ముడు ఆయనకిచ్చాట. ఆయనకు ఎదురుగుండా నిలబడి ఈ శ్లోకం ధ్యానం చేస్తే ఆ అసత్యం తొలగుతుంది. ఇంకా ఈ కలియుగంలో కొన్ని దోషాల్లో ముఖ్యమైన చెప్పాడు, మనం ఎవరికైనా దానం చెయ్యాలంటే ధనాన్ని, ఇప్పుడు వాళ్ళెవరో ఇలా రూపాయి 1/2 రూపాయి పంపుతూ ఉంటారు, అలా ఇతరులతోటి పంపించేటటువంటి వాళ్ళు గోహత్యా పథకాన్ని పొందుతారు అని ఉంది భవిష్యత్ పురాణంలో. ఇంతకాలం మీరు ఎందుకు చెప్పలేదండి మరి మాకు ఈ విషయం, మేము చాలా పొరపాటు చేశాం కదా అంటే నేను ఇవాళే చూశాను, నేను మాత్రం ఈ రోజున చూశాను ఏమిటి, కాబట్టి చూడలేదు కనుక బట్టి ఇవాళ చూశాం కనుక విషయం చెబుతున్నా. ఎవరైనా దానం చేసుకోదలిస్తే వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు సరాసరి వాళ్ళకి చేతిలో పెట్టండి తప్ప ఇతరుల ద్వారా పంపించకండి.
అలా దానం చేస్తే అది కూడా దోషమేట. అటువంటి దోష నివారణకి ఏం చెయ్యాలి అంటే, ఇంటిలో ఆవు మీద ఆనుకొని ఉండేటటువంటి కృష్ణుడి యొక్క ప్రతిమ ఉంటుంది చూసారా, ఆ ప్రతిమని ఇంట్లో పెట్టుకుని ఆ ప్రతిమకి ఆవు పాలను కృష్ణాష్టమి రాడిని వేదన చేస్తే ఇలా ఇతరుల చేత దానానికి డబ్బు పంపించేటటువంటి దోషం తొలగుతుందట. మరొక విషయం చెప్పాడండి, ఇతరులతోటి డబ్బు పంపించడమే కాకుండా ఇతరులకు డబ్బిచ్చేటప్పుడు గబుక్కున విసురుతాం మనం తెలియక. డబ్బులు ఎవరికైనా బాకీ కానీ ఇంకేదైనా ఇవ్వాల్సి వస్తే గబుక్కున విసురుతారు కొంతమంది ముందుకి. అలా ధనాన్ని విసిరేటటువంటి వాడు మూడు జన్మలలో చింకి బట్టలు వేసుకునే కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. తెలుసో తెలియకో డబ్బులు విసిరినా లేక జేబులోంచి డబ్బులు పడిపోయినా అటువంటి వాడు ఏం చెయ్యాలి అంటే, ఇదిగో ఈ ఇంట్లో అమ్మవారైనటువంటి జగన్మాత లక్ష్మీదేవి శ్రీ విష్ణు వక్షస్థల, ఆ లక్ష్మీదేవికి ఒక శుక్రవారం నాడు కుంకుమతోటి అష్టోత్తర నామంతో అర్చన చేస్తే ఇలా డబ్బులు విసిరేవాళ్ళు చేసేటటువంటి దోషాలు తొలగుతాయి. ఎప్పుడూ తెలియనంత వరకు, తెలిసాక కూడా విసిరి మాత్రం ఈ వ్రతం చేసుకుని దోషం తొలగించుకోవడం అనేది మన చేతిలో లేదు. ప్రారంభాశ్చవసిదంతి యదా ధర్మకృతాం ఋణాం తదానుమేయం ప్రాధాన్యం కలేర్ విప్రార విశిక్షణై. మానవులు ఈ కలియుగంలో చేసేటటువంటి దోషములలో మరొక భయంకర దోషాన్ని చెప్పాడు. శ్రద్ధాశక్తులతో ఎక్కడైనా శాస్త్రమును ఎవరైనా చెబుతూ ఉంటే, ఇలా పురాణములు కానీ ఉపనిషత్తులు కానీ ఇంకో వేదము కానీ ఇలా జరిగేటప్పుడు పక్క వాళ్ళని పొడిచి పలకరించకూడదట. ఒకవేళ ఎవడైనా మనకి తెలుసున్నవాడు వస్తే మనం మాట్లాడకుండా మౌనంగా జరిగి వాడికి ఇవ్వాలి, కానీ రెండు రెండు మీకోసం చూస్తున్నాం, ఇందాక నుంచి మీరు లేరే, ఆలస్యంగా వచ్చారే, మీరు లేకపోతే అప్పపా ఎంత లోటు వచ్చేసిందో. అస్సలు పొరపాటును కూడా ఇలాంటి చోట కూర్చున్నప్పుడు ఇంకోటి ఎవడైనా వస్తే అతనితో మాట్లాడకూడదు, నమస్కారం అనకూడదు. తరువాత ఒకవేళ నేను చేసినా దోషం దోషమే, మీరు చేసినా దోషం దోషమే, తెలిసి చేసినా తెలియక చేసినా ఎంతటి వాడైనా చివరికి భగవంతుడు చేసినా దోషం నుంచి బయటపడ్డు. ఇలాంటి పురాణములు ప్రవచించే కాలంలో ఈ పురాణ ప్రవచకులు ఇతరులకు నమస్కారం చేయకూడదు. తెలుసో తెలియకో మీలో ఎవరైనా వచ్చినప్పుడు గబుక్కుని చేతులకి నమస్కారం చేస్తే ఆ దోషం మీకు తగులుతుంది, కనుక దండం పెట్టదు బాబు అని చెప్పండి. అంచేత ఇలా పలకరించడం ద్వారా, పక్కవాడి యొక్క శ్రవణాసక్తిని తొలగించడం ద్వారా వాడిని మనం దోషాన్ని మూటగట్టుకుంటున్నాం. ఇటువంటి దోషం యొక్క నివారణకి ఏం చెయ్యాలి అంటే, వారం రోజుల పాటు ఎవరిని పలకరించకుండా శ్రద్ధాసక్తులతో పక్కవాడిని పొడవకుండా ఈ ఉపన్యాసం వినడమే ప్రాయశ్చిత్తమట. సప్తాహ శ్రవణ మాత్రేణ, ఏడు రోజుల పాటులాగా ఉపన్యాసం కనుక శ్రద్ధాసక్తులతో వింటే ఇలా పక్కవాడి యొక్క కాన్సన్ట్రేషన్ని తొలగించినటువంటి దోషం మనకి తొలగుతుంది, ఇంతకుమించి వేరే ఏమీ లేదు అని ఇంకా చెబుతున్నారు. ఉత్తమమైనటువంటివి ఇంకా కొన్ని కొన్ని విశేషాలు. ఇవాళేమో మీనరాశిలో శని ప్రవేశిస్తే వచ్చే దోషాలు చెప్పుకున్నాం, చేపల చెరువుల యొక్క ప్రమాదం. రేపు మరొక అద్భుతమైనటువంటి బిజినెస్ దెబ్బతినబోతోంది తొందరలో, అటువంటి వివరాలు కూడా రేపు మనం తెలుసుకుందాము. దేశకాలమాన పరిస్థితులకు సంబంధించినటువంటి విశేషాలు ఇంకా వింతలుంటాయి. ఇందులో కేవలం జరిగేవే కావు, ధర్మములు కూడా ఉంటాయి. భవిష్యత్ పురాణం అంటే ఏం జరుగుతుందో అంతేనా, ధర్మముల యొక్క విచక్షణలుంటాయి. అంచేత పురాణములలో దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని వేదవ్యాసుల వారు ఇచ్చారు. రేపు కూడా మీరు ప్రజలు కలగజేసుకునైనా ఆరున్నర దాటిన తర్వాత ఇక్కడ ఎవరైనా ఉంటే వారిని పక్కకి పంపించవలసినటువంటి బాధ్యత మీది అని చెబుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాస్ సమస్తా సుఖినో భవంతు, హరిః ఓం తత్సత్.